2023లో వచ్చిన సినిమాలలో బాలీవుడ్ లో కొన్ని సినిమాలు స్టార్స్ నటించినవే అయినా కానీ భారీగా నిరాశపరిచి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ఇంపాక్ట్ ను కూడా చూపించలేకపోయాయి. అలాంటి సినిమాలలో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా బాయ్ కిసీ కీ జాన్ సినిమా ఒకటి. రంజాన్ పండగ అడ్వాంటేజ్ తో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ఆల్మోస్ట్ 150 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 110 కోట్ల లోపే నెట్ కలెక్షన్లను అందుకోగా వర్త్ షేర్ 50 కోట్ల వరకు కూడా రికవరీ చేయలేకపోయింది ఈ సినిమా. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా భారీగా నష్టాలను సొంతం చేసుకున్న తర్వాత డిజిటల్ లో రీసెంట్ గా రిలీజ్ అయింది. G5 యాప్ లో సినిమా డిజిటల్ రిలీజ్ ను రీసెంట్ గా సొంతం చేసుకోగా ఈ ఇయర్ కి గాను బిగ్గెస్ట్ వ్యూవర్షిప్ రికార్డును ఈ సినిమా సొంతం చేసుకుందని G5 వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ లో లాస్ట్ ఇయర్ వచ్చిన RRR మూవీ G5 లో ఆల్ టైమ్ ఎపిక్ వ్యూవర్షిప్ తో రికార్డును సొంతం చేసుకుందని, ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా హైయెస్ట్ వ్యూవర్షిప్ ను సొంతం చేసుకుని ఈ ఏడాదికి గాను అత్యధిక వ్యూవర్షిప్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచిందని అనౌన్స్ చేశారు. 2023లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో అట్టర్ ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న డిజిటల్ లో భారీ వ్యూవర్షిప్ తో దూసుకుపోతూ ఉంది సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.